గురుగారు ఇందాక మీరు చెప్పారు భవిష్యత్తు అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని చెప్పి కొంతమంది మీదకి అమ్మవారు పోని చెప్తుంది అని చెప్పి అదేవిధంగా చూసుకుంటే సాధువులకి రుద్రులకు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతున్నారో తెలిసిపోతుంది అంటూ ఉంటారు అయితే మీకు ఈ ప్రశ్న అండి ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి పోటా పోటీగానే జరుగుతుంది అంతా కూడా ప్రచారం కానివ్వండి అంతా అయితే ఇప్పుడు సీఎం కుర్చీని సొంతం చేసుకునేది ఎవరంటారు చూడమ్మా మీరు అడిగిన ప్రశ్నకి నిలువెత్తు సమాధానం చెప్పవచ్చును నేను భవిష్యత్తు ప్రణాళికలో మానవుడికి రాబోయే విపత్తు గురించి ధర్మరక్షణలో జరగబోయే కాలగమనమైన ప్రశ్నలకి మీరు అన్నట్టుగా రాజకీయవేత్తల గురించి ప్రశ్నకి జవాబు ఇవ్వకూడదు ఎందుకంటే అమ్మా నేను ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి చేస్తున్న ప్రయత్నం వాది వారిది ఒక విధంగా ఉద్యోగమే వారిది ఒక విధంగా ప్రయత్నమే వాళ్ళు ఎవరు గెలిచినా ఏమి చేసినా కూడా ధర్మ ప్రయత్నమే అనుకోవాలి అంటే వాళ్ళ మీరు చూడండి నైపుణ్యత ఈ రోజుల్లో టాలెంట్కే వాల్యూ ఎక్కువ ఉంది కదమ్మా వారి యొక్క ప్రణాళికలో ఎవరు గెలుస్తారు అని చెప్పేసేసి ఈ శివసాధు లక్షణాన్ని నేను శివ స్వరూపాన్ని నేను కిందకి తీసుకుపోలేను బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఏ రాజకీయవేత్త గెలిచినా ఒకసారి ఎవరు ఏ స్థాయికి వచ్చినా మా మనస్సు మా శరీరం మా అంతరాత్మ జీవిత గమ్యం మేము చనిపోయినా పోయే ఒకే ఒక వ్యక్తి రథాన్ని నడుపుతున్న సారథి పరమాత్ముడే కాబట్టి రాజకీయవేత్తల ప్రశ్నలకి నేను కొంచెం లోతుగా పోలేను అమ్మా అదే నేను ఎవరైనా ఆరోగ్య స్థితిగతులు ఆ రాజకీయవేత్తల గురించి చెప్పమ్మా చెప్తా కానీ వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పి నేను నన్ను నాలుకని ఇక్కడ కూడా వదలలేను అమ్మా ఈ ధర్మ ప్రయత్నంలో పరమాత్ముడు ఆజ్ఞలు ఎవరు గెలవరు కదా కాబట్టి ఆ ఆజ్ఞలో వీళ్ళు గెలుస్తున్నారు వాళ్ళు గెలుస్తున్నారని చాలామంది గతంలో చెప్పి తెలంగాణ విషయంలో కూడా చాలామంది తప్పు చెప్పిన వాళ్ళు ఏదో విధంగా అదయ్యారు కదా నేను భగవంతుడు ప్రణాళిక ఒకటి ఆకలితో ఉన్నవాడి ప్రణాళిక ఒకటి ధర్మసాక్ష్యమైన సందేహాల ఒకటి వీటిపైన శక్తులు క్షుద్ర పూజలకు సంబంధించిన విషయ వివరణలో చాలా డెప్త్గా వెళ్తాను థర్డ్ పర్సన్ అంటే పొలిటికల్గా నేను ఎందుకు చెప్పదలుచుకోలేనంట అది చాలా 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 వ్యత్యాసమైన జీవితం మనకి ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను ఈ శరీరంతో వాళ్ళని నిర్ణయం చేయలేను కానీ వారికి ఒక విషయాన్ని నేనేం చెప్పగలుగుతానంట ఆరోగ్య స్థితిగతులు పరిస్థితి రీత్యా జరగబోయే కార్యక్రమాలు వాళ్ళు వచ్చితే చెప్పగలుగుతాను కానీ మీరు అన్నట్టుగానే ఈ విధమైన వీళ్ళు గెలిస్తే ఇలా ఉంటుంది అని చెప్పడానికి కూడా అర్హత నేను తీసుకోలేదు గతంలో నన్ను ఒక అతను అడిగాడు అది చాలా హైగా వెళ్ళింది పోర్ పోరా వ్యవసాయం వెళ్ళాయి పో చాలా హెవీగా పోయింది ఆ మనకి ఎవరు ఎక్కడ డిస్టర్బెన్స్ చేయలేరు కానీ ఏంటంటే ధర్మ కార్యక్రమాల ప్రశ్నలకి సాధువులకి చాలా మంచి లక్షణాలు అంటే ఇప్పుడు మీరు పైకి చెప్పను అంటున్నారు కానీ మీకైతే తెలుసు కదా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఏం జరుగుతుంది అనేది తెలిసి ఉంటుంది కానీ అమ్మా సందర్భం కానీ సందర్భాన్ని మనం చేతులకు తీసుకోకూడదు కదా ఇప్పుడు అంటే నేను శివరుద్ర సాధు అన్న ఈ పేరు మీకు తెలుసు సొసైటీకి ఇప్పుడున్న ఈ కల్చర్లో కొంచెం ఒక స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి కదా అలాంటి మొరాలిటీస్ ఉన్న దానికి మనం కొంచెం కిందికి దిగలేకపోతాం ఎందుకంటే పొలిటికల్ సర్కిల్ అనేది అవసరం లేదమ్మా దైవానికి సంబంధించింది దయ్యాలకు సంబంధించింది అడగండి మీరు ఆత్మలో దయ ఇవి అడగండి ఇవే మాకు వాల్యూ కదా సరే గురుగారు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చాలా మంది నాయకులు చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే ఇటీవల జగన్ గారు ఇంతకుముందు మన ఇప్పుడు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ముందు చెండీ హోమాలు చేస్తూ ఉంటారు హోమం చేయడం దానికి గల కారణం చూడమ్మా అది చండీ యాగం చండీ యాగానికి ఉన్న అత్యంత ప్రత్యేకత ఏంటంటే విజయానికి చేస్తారమ్మా చూడండి చండీ యాగం చేసిన ప్రతి ఒక్కరు విజయాన్ని సంపాదించలేడు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది వ్యక్తులు చేసింది విజయం సంపాదించింది అది ప్రక్రియలు వేరు చండీ యాగానికి ఏంటంటే అమ్మా చండీ అంటే శక్తి ఒక మహాశక్తి ఆ శక్తిని ఏమని ఒక మానవాతీత శక్తి అన్నమాట ఆ యొక్క కోరికలు కోరి మాకు ఇది కావాలి అని సిద్ధిస్తే మేము ఈ విధంగా చేస్తామని అమ్మవారికి ఒక విధంగా ఆశని పెట్టి చేసే యాగం అది మళ్ళీ చండీ యాగం చేసిన ఆ ప్రాంతాన్ని కాల్ చేస్తారు ఎందుకంటే ఆమె శక్తిని అక్కడ మనం మళ్ళీ ప్రస్తావించకూడదని ఆ యొక్క ప్రాంతం అంతా అగ్గితో పెట్టి కాల్ చేస్తారు అలా చేసినంత మాత్రాన వీళ్ళు ముఖ్యమైన స్థితిగతులు అనుభవిస్తారు అనేది తప్పమ్మ ఎవరి రాతలో ఏది రాసి ఉంటుందో పరమాత్ముడికి తెలుసు అది నువ్వు చండీయాగం యాగం చేసినా ఏ మహాయాగం చేసినా రాశి పెట్టుంటేనే నీకు చెందుతుంది కానీ రాశి లేనిది నీ నీ రాశిలోకి రాదు అలాంటి రాశి ఫలాలు లేవు చెప్పమ్మా మొత్తానికైతే ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పను అంటారు అని అలా మానవులు అనుభవించి చూడాలి ఎందుకంటే చిత్ర విచిత్రమైన శరీరంలో ఇంకా ఎన్నో విచిత్రమైన నటన చూడాల్సి చూడాల్సిన అవసరం కాబట్టి మానవులు నిజమైన విషయ వివరణలు తెలుసుకోవాలి ఇప్పుడు తప్పు జరుగుతుంది పదిసార్లు అని చెప్పడానికి రాదమ్మా ఆ తప్పు జరుగుతుంది ఒకే వ్యక్తితోని పదిసార్లు ఇప్పుడు నీకు ఓటు ఇచ్చారు నీవు నిర్ణయించుకుంటేనే కదా రాజకీయ వ్యక్తులు గెలుస్తారు నీవు తప్పు చేస్తామని అనేక లేదు అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క నైపుణ్యత చూపించారు నీవు ఓటేసావు అంతవరకే న్యాయం జరిగిపోయింది నీకు ఇచ్చే హక్కు మన రాజ్యాంగకర్త అంబేద్కర్ ఇచ్చినప్పుడు నీ చేతిలో నిర్ణయం ఉంది అక్కడ సీఎం పదవీలో నిర్ణయం లేదు అయితే గురుగారు మామూలుగా అడుగుతున్నాము అంటే ఇప్పుడు ఆంధ్రలో ఏదైతే ప్రభుత్వం ఉందో అదే ఉంటుంది అంటారా ఆడుతుంది అంటారా మంచి ప్రశ్న అడిగారు మీరు చూడమ్మా మనం మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఒక ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వంలో బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారా ఉన్నారు తెలంగాణలో రైతు బంధు ఎంతమంది తిన్నారో మీకు తెలిసి మీ ఊరోళ్ళు ఒక మాట ఒక ఇరవై ముప్పై మంది తినవచ్చు రైతు బంధు అంటున్నా అదే రైతు బంధు తిన్నవాళ్ళు మరి కాంగ్రెస్ని గెలిపించారు కదా కాబట్టి మానవులు నమ్మలేము ఎవరు పోతారు ఎవరు వస్తారో చెప్పలేము ఇప్పుడు ఇదే మీరన్న కేసీఆర్ గారి యొక్క రైతు బంధు దళిత బంధు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారా లేదా ఓపెన్గా చెప్తున్నాను వేసారు కాబట్టి ఏంటంటే అమ్మా మారుతుంది మానవ శరీరంలోని ఈ మెదడు కాబట్టి అక్కడ రాజకీయవేత్తలు ఆయన శక్తిని చూయించుకోవడానికి ఎన్నో ప్రసంగాలు ఇస్తున్నాడు కానీ అత్యంత ముఖ్యమైన ఓటు నీది అక్కడ తింటే అక్కడ ఎక్కడ తింటే ఎక్కడ అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు పెద్ద గొడవలు ఇప్పుడు నువ్వు ఇదే ప్రభుత్వంలో నువ్వు లాభపడ్డావు అదే ప్రభుత్వం నుంచి మళ్ళీ వేరే ప్రభుత్వాన్ని గెలిపించుకున్నావు అంటే నిర్ణయం నీ చేతిలో ఉంది రాజకీయవేత్తలు అంటే వాళ్ళు నాయకులు వాళ్ళు కారణ జన్మల చేత గెలిచారు కదా మరి వారిని గెలిపించింది ఎవరమ్మా ప్రజలే కదా మరి ఇదే ప్రజలు ఆ గత ప్రభుత్వంలో లాభపడిన వాళ్ళు లేరా మరి వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ వేశారు కాబట్టి మన నిర్ణయాలని మనం జస్టిస్ చేసే స్థితిలో లేమి ఇప్పుడు ఈరోజు నైట్ నైటే మనుషులు మారిపోయే స్థితిగతుల్లో ఉన్నాం మనము ఇంకా ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా చెప్పడానికి మీరు సిద్ధంగా లేరనేది అయితే అర్థమవుతుంది సాధువు రాజకీయవేత్తల నిర్ణయాన్ని నేను చెప్పలేను నీవు ఈ భూమండలంలో ఉన్న ఏ యొక్క శక్తి గురించి అడిగినా సరే అనర్గలంగా అట్టహాసంగా రుజువులతో కూడా చూపించగలుగుతా కానీ రాజకీయవేత్తలది నేను చెప్పనమ్మా ఎందుకంటే దాంట్లో ఎక్కడ నాకు భయం అయితే లేదు ఎక్కడ ఎవరో అంటారనేది లేదు కానీ నేను ఎందుకు చెప్పలేదు రాజకీయవేత్తలు లేదంటమ్మా రాజకీయవేత్తలు అనేది విద్యాబుద్ధులతో వచ్చింది కాదు కదా విద్యాబుద్ధులతో రానుంది కాబట్టి తెలివితో వచ్చింది అది కాబట్టి జ్ఞానానికే విలువ ఉంది ఇక్కడ కాబట్టి ఎవరి జ్ఞానానికి వాళ్ళు బానిసత్వంగా గెలిచినా లేదు రాజ్యాధికారంగా గెలిచినా వాళ్ళ శక్తులు వాళ్ళే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ యొక్క జగన్ గారే గెలిచారే అనుకుందాం ఆ యొక్క చలనచిత్రకారులే గెలిచారే అనుకుందాం అమ్మా ఈ ప్రభుత్వం ఈ ప్రజలకి బోధనం కానీ పెట్టాల్సిందే కదా లేదు ఉన్న ప్రభుత్వమే గెలిచిందంటే వీళ్ళకే పెట్టాలి కదా వాళ్ళైతే మొత్తం తినరు కదా రాజకీయ నాయకులను తప్పు పట్టడం మనం చేయడం మానేసుకోవాలి వాళ్ళని గెలిపించింది మనమే కదా మరి అవును మరి నువ్వు గెలిపించినప్పుడు లేని అది ఓడిపోయినాక ఎందుకున్నాయి ఆ వ్యత్యాసాలు తప్పు కదా ఆ రోజు ఎక్కడ గెలిపించావు ఈరోజు ఎక్కడ గెలిపించా న్యూట్రల్గా నువ్వు ఉంటే సరిపోద్ది కదా ఎందుకు ఒకసారి నార్మల్ ఒకసారి అబ్ నార్మల్ కాబట్టి అత్యంత ముఖ్యమైనది ఓటు దాన్ని ఉపయోగించుకునే పద్ధతి నీకు తెలుసు నీ అంతరాత్మక తెలుసు మళ్ళీ అవును ఒక మత్స్యకారకుడైనా రోడ్డు మీద అడుక్కునే వాడికైనా అయినా తెలుసమ్మా ఆ నాలెడ్జ్ ప్రకారంగా వెళ్ళాలి సరేనా ధర్మ పరీక్షలే మీరు అడుగుతున్నాయి ఎవరు గెలుస్తారు అనేది ప్రజలే చెప్పాలి అంటారు ప్రజల ద్వారా జరగబోయేది ఒకటి తినబోతూ ఉండే ఆహారానికి రుచుల గురించి అడగకూడదు జరగబోయే భవిష్యత్తు ప్రణాళికలు పరమాత్ముడికి తెలుసు కరోనా వచ్చి లక్షల మంది పోతారని మీకు తెలుసా అమ్మా లేదండి తెలియదు కదా మహమ్మారి మానసిక స్థితిగతులు ఓడిపోయి చనిపోతారని మనం అనుకున్నామా లేదు కుటుంబాలని కూతుర్ని చంపే మనుషులు వస్తారని తెలుసా అమ్మా ఇవన్నీ ఉన్నాయి ఈ సమాజంలో ఏది రావాలో అని నా తండ్రి పరమాత్ముడికి తెలియదు అంటారా కాబట్టి ఎవరు గెలిచినా కారణ జన్మలే వాళ్ళు కాబట్టి కారణ జన్మల చేతిలో వెళ్ళాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన గెలుస్తా అనుకున్నారా ప్రయత్నం చేశాడు గెలిచాడు కదా అలా పరమాత్ముడికి తెలుసు ఎవరికి ఏ చేతికి ఏ పుష్పగుచ్చాన్ని ఇచ్చి వారి ద్వారా ఏ సేవ చేయించుకోవాలండి కాబట్టి ఎవరు గెలిచినా వాళ్ళ నైపుణ్యత చూయించుకొని ప్రజలకు సేవ చేయడమే చాలా ముఖ్యమైనదమ్మా నిజంగా ఆకలి వాడికి అందిస్తే చాల తల్లి మూడు పూటలే తింటావు నీ దగ్గర నలభై కోట్లున్నా యాభై ఉన్నా నాలుగు పూటలు తినలేవు స్లీపింగ్ బిల్స్ వేసుకొని నిద్రపోకూడదు తినేసి మనశాంతితో పడుకోవాలి ఆ రోజు వస్తే నీవన్న నిజంగానే అన్ని గెలిచిన వాళ్ళం అవుతాం మనం ధన్యవాదాలు గురుగారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది